ఈ నెల 9వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దివిస్ కార్మికుల పోరాటానికి మద్దతుగా తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా ఆయన పర్యటనకు అనుమతులను నిరాకరించడం జరిగిందని జిల్లా ఎస్పీ అద్మా నయీం అస్మీ పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో గల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ నయీం మాట్లాడుతూ పలు వివరాలను వెల్లడించారు. సెక్షన్ 144లో అమల్లో ఉంది. తర్వాత పాట ఘటన జరిగింది అక్కడ తునిలో తొడంగిలో, అండ్ ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ ఉంది, చాలా మంది వస్తున్నారు రేపు అక్కడికి. దానికోసం వీఆర్ నాట్ గివింగ్ ఎనీ పర్మిషన్. లేదు పర్మిషన్, వీఆర్ నాట్ గివింగ్ ఎనీ పర్మిషన్. పర్మిషన్ లేదు. సంక్రాంతి కోడి పనుల గురించి ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్ వచ్చింది. లైక్ ప్రీవియస్ ఇయర్స్ ఈ సంవత్సరం కూడా పర్మిషన్ లేవు, డిపార్ట్మెంట్ తరఫున లేవు, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున లేవు. సో రేస్ జరుగుతుంది, బైండ్ ఓవర్స్ విల్ గో ఆన్, సీజర్ ఆఫ్ కాక్ ఫైట్ నైఫ్స్ విల్ గో కీప్ ఆన్ గోయింగ్. సెక్షన్ 144 ఆల్రెడీ అమలు ఉంది 7 to 24 వరకు. కంటిన్యూస్లీ మన తరఫున రేట్ వస్తుంది. అక్కడ జాయింట్ టీమ్స్ విఆర్ మన ఎస్ఐస్ అందరూ టీమ్ కలిసి విల్ రేట్ దెమ్ అండ్ విల్ అరెస్ట్ దెమ్. పర్మిషన్ కోసం లెటర్ పెట్టావా? బట్ సంబంధంలో కండిషన్లు చూస్తే ఇది సరిగా లేవు. టైం లా అండ్ ఆర్డర్ కండిషన్ ప్రాబ్లం మనకి వస్తుంది. దానికోసం వీఆర్ నాట్ అలౌడ్ ఇట్. నో పర్మిషన్ విల్ బి గివెన్.